ఉత్తరప్రదేశ్లోని బెరేలీ అనే టౌన్లో ఒక 24 సంవత్సరాల వయసు గల అమ్మాయి ఆత్మహత్య చేసుకుందాము అని యమునా నది యొక్క కాలువ దగ్గరికి దూకటానికి వెళ్ళింది. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి అనుకుంది అంటే ఆమె ఒక అతన్ని లవ్ చేసింది. కొన్ని రోజులు బాగానే తిరిగారు. తర్వాత అతను ఈమెను కాదని వెళ్ళిపోయాడు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుని కాలువ దగ్గరికి వచ్చింది. కానీ దూకటానికి భయం వేసింది. అప్పటికే ఆత్మహత్యను వాయిదా వేసింది, కానీ డిప్రెషన్ మాత్రం ఇంకా తగ్గలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి ఏదైనా సులువైన మార్గం కనుక్కోవాలి అనుకుని దానికోసం గూగుల్లో వెతకటం మొదలుపెట్టింది. గూగుల్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ మీద కొన్ని ఫోన్ నెంబర్స్ కనిపించాయి. వాటికి ఫోన్ చేయగానే డైరెక్ట్గా డిఐజీ ఆఫీస్కి వెళ్ళింది. డిఐజీ ఆఫీస్లోని ఆపరేటర్కి విషయం అర్థమైంది. ఆమెకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఆమె ఎక్కడి నుంచి మాట్లాడుతుందో లొకేషన్ తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్ళి ఆమెను కాపాడారు. తర్వాత ఆమె కథంతా విని కౌన్సిలింగ్కి పంపారు. ఆ అబ్బాయికి కూడా కౌన్సిలింగ్ ఇప్పించారు. వాళ్ళిద్దరు ఇష్టప్రకారమే పెళ్లి కూడా చేశారు. గూగుల్ గురించి చెప్పకుండా ఇదంతా ఏమిటి అనుకుంటున్నారా? ఆమెను చావు నుంచి పెళ్లిదాకా తెచ్చింది గూగులే కదా. గూగుల్లో అటువంటి అల్గారిథం ఉంటుంది. ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరికి తెలిసిన మొట్టమొదటి పేరు గూగుల్. మనం దేని గురించి వెతకాలి అన్నా గూగుల్లోనే సెర్చ్ చేస్తాము. ఒక్క సెకండ్లో ఇలా గూగుల్లో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అంటే సుమారుగా 50,000 సెర్చ్లు జరుగుతున్నాయి. అదే ఒక రోజుకు చూసుకుంటే 380 కోట్ల సార్లు సెర్చ్ చేస్తున్నారు. ఇక ఒక సంవత్సరానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 1.4 ట్రిలియన్ సెర్చెస్ జరుగుతున్నాయి. గూగుల్ మ్యాప్లోని స్ట్రీట్ వ్యూ యొక్క ఫోటోల కోసం 800,000 కిలోమీటర్ల పైగా రోడ్లు మీద సందుల్లో తిరిగి గూగుల్ ఫొటోస్ తీసింది. గూగుల్లోని మరి యొక్క పెద్ద ఫీచర్ యూట్యూబ్. ఆ యూట్యూబ్లో నెలకి ప్రపంచవ్యాప్తంగా ఎంత టైం వీడియోస్ చూస్తున్నారో తెలుసా? 500,000 సంవత్సరాలంత టైం. అంటే డార్విన్ సిద్ధాంతం ప్రకారం జంతువు నుంచి మనిషి ఏర్పడింది 2 లక్షల సంవత్సరాల క్రితం. అంటే 15 రోజుల్లో 2 లక్షల సంవత్సరాలంత సమయం యూట్యూబ్ని చూస్తున్నారు. గూగుల్ హెడ్ క్వార్టర్స్లో 200 గొర్రెలను ఉద్యోగులుగా తీసుకున్నారు. మామూలుగా ఏ కంపెనీ అయినా తన లాన్లోని గడ్డిని కట్ చేయడానికి మనుషుల్ని పెట్టుకుంటారు. కానీ గూగుల్ లాన్లోని గడ్డిని కట్ చేయడానికి లేదా తినడానికి గొర్రెల్ని పెట్టుకుంది. గూగుల్ 2010 తర్వాత ప్రతి వారం యావరేజ్గా ఒక కొత్త కంపెనీని కొంటుంది. మీరు ఇక్కడ చూశారు అంటే ఇంగ్లీష్లో ఉన్న 26 ఆల్ఫాబెట్లు ఒక్కదాన్ని కూడా వదలకుండా ఏ నుండి జెడ్ వరకు అన్ని నేమ్స్ ఉన్న కంపెనీను గూగుల్ కొనుగోలు చేసింది. గూగుల్లో పనిచేసే ఎంప్లాయీస్ గురించి కొన్ని విషయాలు. గూగుల్లో కొత్తగా చేరిన ఎంప్లాయీస్ని నూగ్లర్స్ అంటారు. గూగుల్లో కుక్కల్ని తమతో పాటుగా తీసుకుని వచ్చే ఉద్యోగులను డూగ్లర్స్ అంటారు. అలానే ఆ కుక్కల్ని కూడా డూగ్లర్సే అంటారు. ఎల్జీబీటీ అనే కమ్యూనిటీకి సపోర్ట్ చేసే గూగుల్ ఉద్యోగులు కానీ ఆ కమ్యూనిటీలో సభ్యత్వం ఉన్న గూగుల్ ఉద్యోగులను కలిపి గేగ్లర్స్ అంటారు. ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీ అబ్రివేషన్ ఏమిటి అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్స్. గూగుల్ ఎంప్లాయీస్కి ఫ్రీగా కండోమ్స్ ఇస్తుంది. అవి బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో కలర్స్లో ఉంటాయి. ఈ కలర్స్ ఎక్కడో చూసినట్టు ఉంది కదా. అవును, మీరు అనుకున్నది నిజమే. గూగుల్ లోగోలో ఈ కలర్స్ ఉంటాయి. వాటి కవర్ల మీద ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని రాసి ఉంటుంది. సెర్చ్ బటన్ లాగానే ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అనే బటను ఒకప్పుడు గూగుల్ లోగో కింద ఉండేది. దీన్ని మెయింటైన్ చేయడానికి గూగుల్కి $1.4 మిలియన్ ఖర్చు అయ్యేది. దీన్ని ఎవరూ ఎక్కువగా వాడటం లేదు అని తీసివేశారు. గూగుల్లో అన్ని కంపెనీలాగా నియామకాలు ఉండవు. గూగుల్లో పనిచేసే 14% ఎంప్లాయీస్ అసలు కాలేజీకే వెళ్ళలేదు. కేవలం వాళ్ళ తెలివితేటలను పరీక్షించి మాత్రమే తీసుకుంటారు. గూగుల్కి యాడ్స్ ద్వారా ప్రతి సంవత్సరం $40,000 ఆదాయం వస్తుంది. ఇది ప్రపంచంలో ఉన్న 100 మొట్టమొదటి న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్కు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ. గూగుల్ యూజర్లు ప్రతిరోజు 20 పెటాబైట్స్ డేటాని క్రియేట్ చేస్తున్నారు. అంటే వీడియోస్ని అప్లోడ్ చేయటం, మెయిల్స్ చేయటం ద్వారా, ఫొటోస్ని అప్లోడ్ చేయటం ద్వారా, ఇంకా చాలా సర్వీసుల ద్వారా. 1 పెటాబైట్ అంటే 10^4 అని అర్థం. అంటే 1 ప్రక్కన 15 సున్నాలు పెడితే ఎంత అంకె వస్తుందో అంత డేటా అని అర్థం. ప్రత్యేక సందర్భాల్లో గూగుల్ డూడుల్స్ని తయారు చేస్తుంది. మొట్టమొదటి గూగుల్ డూడుల్ని తయారు చేసింది 30 August 1998. నివీడా అనే ప్రాంతంలో జరిగే ఫైర్మ్యాన్ స్టిక్ అనే ఫెస్టివల్కి గూగుల్ ఫౌండర్స్ అయిన లారీ ఇంకా బెయిన్ వెళ్లారు. ఈ ఫైర్మ్యాన్ స్టిక్నే గూగుల్ డూడుల్లో ఉంచారు. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏముందో తెలుసా? ఏదైనా ప్రాబ్లం వచ్చినా, సర్వర్ క్రాష్ అయినా ఫిక్స్ చేయడానికి మా ఎంప్లాయీస్ గూగుల్ ఆఫీస్లో లేరు అని వచ్చింది. అప్పుడే గూగుల్ పెట్టిన మొట్టమొదటి రోజులు కాబట్టి ఫౌండర్సే గూగుల్ ఎంప్లాయీస్.
గూగుల్లో పనిచేసే యుఎస్ ఎంప్లాయీస్ ఎవరైనా చనిపోయినట్లయితే వారికి సంబంధించిన ఎవరో ఒకరికి ఎంత శాలరీ ఇస్తారో తెలుసా? ఇది చాలామందికి తెలిసిన విషయం. 10 సంవత్సరాల పాటు 50% శాలరీ ఇస్తారు. గూగుల్ విమానాలు నాసా రన్వే మీదకి ఎంటర్ అవ్వటానికి ప్రతి సంవత్సరం నాసాకి $13 లక్షల చెల్లిస్తుంది. గూగుల్ విమానాలు ఎందుకు నాసాకి వెళ్ళాలి అంటే, గూగుల్ ఎర్త్, గూగుల్ స్కై, గూగుల్ మూన్ వంటి అప్లికేషన్స్కు డేటాను నాసా దగ్గర నుంచే తీసుకుంటుంది. నాసాలో ఈ అప్లికేషన్కు సంబంధించిన గూగుల్ ఆఫీస్ కూడా ఒకటి ఉంది. గూగుల్ పెట్టిన 1 సంవత్సరానికి వారికి డబ్బులు బాగా అవసరమయ్యి యాహూ, ఆల్తా విస్తా, ఎక్సైట్ అనే కంపెనీలకి $1 బిలియన్కి అమ్ముతామని వెళ్ళారు. ఏ కంపెనీ కూడా గూగుల్ని కొనలేదు. బహుశా ఆ కంపెనీల్లో ఏ కంపెనీ కొన్నా గూగుల్ ఇప్పుడు ఉండేది కాదు. మొజిలా ఫైర్ ఫాక్స్ అనే వెబ్ బ్రౌజర్కి గూగుల్ $1 మిలియన్ చెల్లిస్తుంది ప్రతి సంవత్సరం. ఎందుకు అంటే, ఫైర్ ఫాక్స్ హోమ్ పేజీలో గూగుల్ని హోమ్ పేజీగా సెట్ చేసినందుకు. మొజిలా ఫైర్ ఫాక్స్ అనేది గూగుల్ క్రోమ్ లాగానే బ్రౌజర్. క్రోమ్ రాకముందు మొజిలానే చాలా ఫేమస్. 2004లో గూగుల్ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది, అంటే స్టాక్ మార్కెట్లోకి వచ్చింది. గూగుల్లో షేర్ ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ ఒక్క రోజులో మిలియనీర్ అయ్యారు. 16th August 2013లో గూగుల్ 5 మినిట్స్ డౌన్ అయింది. అప్పుడు ఇంటర్నెట్ యొక్క ట్రాఫిక్ వేగం 40% పడిపోయింది. గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ స్పీడ్ను ఎలా చూపెడుతుంది అంటే, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ కదిలే వేగాన్ని బట్టి లెక్క కడుతుంది. గూగుల్ టైమ్ లైన్ గురించి చెప్పాలి అంటే, 1995లో గూగుల్ను స్థాపించిన లారీ ఫేజ్ సర్జరీ బిన్ మొట్టమొదటిసారిగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కలుసుకున్నారు. లారీ ఫేజ్ పిహెచ్డీ చేయడానికి ఇదే సంవత్సరం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరాడు. అప్పటికే సర్జరీ బిన్ అక్కడ పిహెచ్డీ చేస్తున్నాడు. 1996లో వీరిద్దరూ కలిసి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఒక సెర్చ్ ఇంజిన్ను తయారు చేశారు. దానికి బ్యాక్రప్ అనే పేరు పెట్టారు. ఇది కేవలం ఆ యూనివర్సిటీ సర్వర్స్లోనే పనిచేసేది. ఇది పెట్టిన 1 సంవత్సరంలోపే ప్రతిరోజు 1000 సెర్చ్లు చేసే స్థాయికి ఎదిగింది. దీని స్ఫూర్తితోనే కాలేజీలోనే కాకుండా బయట కూడా సెర్చ్ ఇంజిన్ను క్రియేట్ చేద్దాం అనుకున్నారు. 15th September 1997లో గూగుల్ పేరుతో ఒక డొమైన్ని రిజిస్టర్ చేశారు. ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే ఇంటర్నెట్లో కొంత స్పేస్ కొంత సమయానికి మనం కొనుక్కోవటం. August 1998 యాండీ అనే అతను గూగుల్ పెట్టడానికి మొట్టమొదటిగా కొంత పెట్టుబడిని ఇచ్చాడు. ఇతను సన్ మైక్రో సిస్టమ్ యొక్క కోఫౌండర్. ఈ సన్ మైక్రో సిస్టమ్ అనే సంస్థ యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ను తయారు చేసేది. అదే నెలలో జెఫ్ బేసెస్ కూడా $1 లక్ష గూగుల్లో పెట్టుబడిగా పెట్టాడు. ఇతను ఎవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. మొన్నటిదాకా ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు అయిన అమెజాన్ ఫౌండర్. నెక్స్ట్ మంత్ అంటే 4th September 1998 లారీ ఇంకా బెయిన్ ఫ్రెండ్ అయిన సూజన్ ఓస్కోకి యొక్క కార్ గ్యారేజీలో గూగుల్ యొక్క ఆఫీస్ను ఓపెన్ చేశారు. ఈ సూజన్ ఊస్కోకి ఎవరో కాదు, ఆమె ప్రస్తుత యూట్యూబ్ సీఈఓ. ఆ తర్వాత సంవత్సరమే మొట్టమొదటి రియల్ ఆఫీస్ని కాలిఫోర్నియాలో గూగుల్ ఓపెన్ చేసింది. ఆ తర్వాతి కాలంలో ఇప్పుడు ఉన్న మౌంటైన్ వ్యూ అనే ప్రదేశానికి గూగుల్ ఆఫీస్ మారింది. May 2000లో ఇంగ్లీష్తో పాటుగా ఇంకా 10 భాషల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ని స్టార్ట్ చేసింది. July 2001లో 25 కోట్ల ఇమేజెస్ను గూగుల్ సెర్చ్ ఇంజిన్ కిందకి తెచ్చారు. గూగుల్ ఇమేజెస్ అనే ఫీచర్ని స్టార్ట్ చేశారు. September 2002లో గూగుల్ న్యూస్ని స్టార్ట్ చేశారు. దీనికోసం 4000 న్యూస్ ఏజెన్సీ దగ్గర నుంచి న్యూస్ని తీసుకున్నారు. 5th 2003లో ఫెయిరీ ల్యాబ్ అనే కంపెనీని కొనుగోలు చేశారు. ఇదే బ్లాగ్ను క్రియేట్ చేసిన సంస్థ. December 2003లో గూగుల్ బుక్స్ను లాంచ్ చేశారు. 1st April 2004లో జీమెయిల్ను లాంచ్ చేశారు. ఆ రోజు ఫూల్స్ డే. July 2004లో పికాసా అనే సంస్థను కొన్నారు. అదే ఇప్పుడున్న గూగుల్ ఫొటోస్. February 2005లో గూగుల్ మ్యాప్స్ని లాంచ్ చేశారు. June 2005లో భూమి మొత్తాన్ని శాటిలైట్ నుంచి ఫోటోలు తీసి గూగుల్ ఎర్త్ని లాంచ్ చేశారు. దీనివల్ల ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని అయినా చాలా స్పష్టంగా చూడవచ్చు. August 2005లో గూగుల్ టాక్స్ లేదా మెసెంజర్ని లాంచ్ చేశారు. 2006లో యూట్యూబ్ని $130 కోట్ల పెట్టి కొన్నది. అదే నెలలో గూగుల్ డాక్స్ని కూడా లాంచ్ చేసింది. అప్పటిదాకా మైక్రోసాఫ్ట్ ఆఫీసులో ఆఫ్లైన్లో డాక్యుమెంట్స్ని ఎడిట్ చేసేవారు. గూగుల్ టాక్స్లో డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో కూడా ఎడిట్ చేయవచ్చు. అదేవిధంగా November 2007లో ఆండ్రాయిడ్ అనే కంపెనీని కొని ఓఎస్ని లాంచ్ చేసింది. ఇది మొబైల్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్. 2nd September 2008న జీవన్ అనే మొట్టమొదటి ఆండ్రాయిడ్ మొబైల్ని టీ మొబైల్ అనే కంపెనీ సహాయంతో ఆవిష్కరించింది. అదే నెల 2వ తేదీన క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్ని లాంచ్ చేసింది. October 2009న గూగుల్ మ్యాప్ నావిగేషన్కి జీపీఎస్ని కనెక్ట్ చేసింది. 2014లో ఆండ్రాయిడ్ వియర్ అనే స్మార్ట్ వాచ్ని లాంచ్ చేశారు. ఇక ఇక్కడ నుంచి ప్రతి 15 డేస్కి గూగుల్ నుంచి కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతూనే ఉంది.
ఇవే కాక గూగుల్ మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. తనకు ఇష్టం లేని యాప్స్ని ఏదో కారణం చెప్పి ప్లేస్టోర్ నుంచి తొలగించేది. చాలా దేశాల్లో ట్యాక్స్ని ఎగ్గొట్టింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకా ఇవే కాక గూగుల్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోపై సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.